మధ్యాహ్నం 12 గంటల తర్వాత రోడ్లపై తిరిగే వాహనాలను ఏలూరు రూరల్ ఎస్ఐ చావ సురేష్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమించే వారిపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ కరోనా కట్టడికి కృషి చేస్తూ స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. ఈ సందర్భంగా మల్కాపురం ఆటో నగర్ దగ్గర తనిఖీలు చేపట్టారు. కోవిడ్ 2000 నియంత్రణ భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వారు ఇప్పుడు కర్ఫ్యూని ప్రకటించడం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చాలా పరిమితమైన సంఖ్యలో ప్రజల్ని బయట తిరగడానికి అనుమతించడం జరిగింది. 12 తర్వాత అదేవిధంగా తర్వాత రోజు ఉదయం 6 గంటల వరకు ప్రజలు ఎవరైనా అనవసరంగా రోడ్డు మీద తిరిగి చిన్న చిన్న కారణాలతో కూడా రోడ్డు పైకి వచ్చేసి కర్ఫ్యూకి వైలేషన్కి పాల్పడితే కనుక వారిపైన కేసులు నమోదు చేయడమే కాకుండా వాళ్ళ యొక్క బండను కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు మేము ఏలూరు చుట్టుపక్కల అంటే మా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 పాయింట్లు పెట్టుకున్నాం. మాదేపల్లి, కంటగూడెం సెంటర్, ఆక్సిజన్. ఈ 3 చోట్ల కూడా 24 గంటలు 24x7 లాగా పోలీస్ సిబ్బందిని నియమితం చేసుకుని ఇక్కడ వచ్చే వాహనదారులని కంట్రోల్ చేసుకుంటూ జరుగుతుంది. ఎవరైనా సరే చిన్న చిన్న కారణాలతో కానీ అకారణంగా కానీ బయట తిరిగి వాళ్ళని అనుమతించుకోవాలి.